తాడిపత్రి ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, ఆ తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు అన్న చదివిస్తాడక్క, ఎన్ని లక్షల కట్టినా కానీ ఉచితంగా చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఉపయోగపట్టండి అక్క. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పాడు. పూర్తిగా మోసం చేశాడు, 1 రూపాయి కూడా మాఫీ చేయకుండా అని చెప్పి అక్కకు చెప్పండి. చెప్పండి అక్క, గతంలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకి రుణాలు వచ్చేటివి. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టాడక్క అని చెప్పి ఆ కలుపు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఎంతైతే ఎన్నికల తేదీ వరకు రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాలుగా నేరుగా అక్క చెల్లెమ్మల చేతుల్లోనే అందిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. పేదరికంలో ఉండి అవస్థలు పడతా ఉన్న ఆ ఎస్టీలు ఎస్టీలు బీసీలు ఆ మైనారిటీలు ఆ ప్రతి అక్కకు చెప్పండి, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఉపయోగపెట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న వైఎస్ఆర్ చేయున్నా అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు, ఆ పథకం ద్వారా ప్రతి అక్క చేతిలోనూ అన్న 75000 రూపాయలు పెడతాడు 4 దఫాలుగా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ రైతన్నకు చెప్పండి, అన్న 3000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజులు ఉపయోగపట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్ళు సమయం ఇచ్చామన్నా, రుణమాఫీ చేస్తాను అని అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం చివరికి వడ్డీలకు కూడా సరిపోయే విధంగా ఉందన్నా. ఒక్కసారి ఆలోచన చేయన్నా, రైతన్నలకు 0 వడ్డీకే ఇంతకు ముందు రుణాలు వచ్చేటివి. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధరలు రావడం లేదన్నా. చంద్రబాబు నాయుడు గారు సొంత కంపెనీ హెరిటేజ్ కోసం రైతులందరినీ కూడా అమ్మేశాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. 20 రోజులు ఉపయోగపట్టన్నా, చంద్రబాబు ఇచ్చే 3000కు మోసపోవద్దన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు పెట్టుబడి కోసం ప్రతి సంవత్సరం 12500 రూపాయలు వాళ్ళ చేతుల్లోనే పెడతాడు, అక్షరాల పెట్టుబడుల కోసం 50000 రూపాయలు ఇస్తాడు అన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అంతేకాదన్నా, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ కూడా ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళి ఒక్క మాట అడగండి, అవ్వ ఇవాళ ఎన్నికలు వచ్చాయవ్వా, 2 నెలల కిందట నీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, ఇలా అంటుంది, లేదా ఇలా ఇలా అంటుంది, ఇచ్చేవాళ్ళే కాదు అని అంటుంది, లేదా 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు 2 నెలల కిందట అని అంటుంది. అప్పుడు ఆ అవ్వను అడగండి, అవ్వ
ఎన్నికలే రాకపోయింటే, జగన్ అన్నే 2000 ఇస్తాను అని చెప్పకపోయింటే, ఈ చంద్రబాబు 2000 ఇచ్చేవాడా ఇచ్చేవాడేనావా అని చెప్పి ఆమెను అడగండి. అవ్వకు చెప్పండి, అవ్వా చంద్రబాబు నాయుడు ఇచ్చేయి, మోసాలకు నువ్వు మోసపోవద్దవ్వా, 20 రోజులు ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత నీ మనవడని ముఖ్యమంత్రిగా చేసుకుంటావమ్మా అని చెప్పి ఆ అవ్వకు చెప్పండి. ప్రతి అవ్వకు చెప్పండి, మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3000 వరకు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి అక్క దగ్గరికి వెళ్ళాలి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళాలి, ప్రతి అన్న దగ్గరికి కూడా చేర్చే కార్యక్రమం దగ్గరుండి మిమ్మల్ని అందరినీ కూడా చేయమని ప్రార్థిస్తా ఉన్నా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి, రాజకీయాలలో విలువలు అన్నది ఏమిటో ఈ రాజకీయ వ్యవస్థకు తెలియాలి. రాజకీయం అంటే విశ్వసనీయత అన్న అర్థం వచ్చేట్టుగా ఖచ్చితంగా అర్థం కావాలి అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని చెప్పి కోరుతూ, మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు పెద్దన మన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు, మీ అందరి చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు పెద్దాడన్నపై ఉండవలసిందిగా సవినయనగా కోరుతా ఉన్నాను. అదే రకంగా రంగయ్యన్న మంచివాడు, సౌమ్యుడు, బీసీ కులానికి చెందినవాడు, మంచివాడు, మీ అందరి చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు కూడా రంగయ్యన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. మీ అందరితో మీ అందరి చల్లని దీవెనలు కావాలని, మీ అందరి చల్లని ఆశీస్సులు కావాలని మరొకసారి 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ, మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నేను గుర్తును చూపిస్తా, దయ ఉంచి గుర్తులు చూడవలసిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా. అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అమ్మ, మన గుర్తు ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అమ్మ, మన గుర్తు ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అమ్మ, అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అమ్మ, మన గుర్తు ఫ్యాన్ అన్న, అవ్వా ఫ్యాన్ గుర్తు అవ్వా, మీ అందరి చల్లని దీవెనలకు ఆశీస్సులకు మరొకసారి 2 చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.